హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మనం కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాము అదేమిటంటే రాష్ట్రాలకు భారీగా తగ్గిన పన్నుల వాట చూడండి ఫ్రెండ్స్ దీని వెనుకాల ఉన్న సారాంశం తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని క్లిక్ చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలంగాణకు ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల ఏపీకి రెండు వేల ఎనిమిది వందల అరవై ఐదు కోట్ల నష్టం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఇదేంటో తెలుసుకుందాం ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా భారీగా తగ్గిపోయింది గత ఏడు నెలల్లో రాష్ట్రాలకు రెండు లక్షల తొంభై ఏడు వేల ఒక్క వంద డెబ్బై నాలుగు కోట్ల పన్ను వాటాను కేంద్రం బదిలీ చేసింది ఇది గత ఏడాది కంటే అరవై తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఏడు కోట్లు అంటే పంతొమ్మిది శాతం తక్కువని కేంద్ర ఆర్థిక శా కేంద్ర ఆర్థిక శాఖ శుక్రవారం ప్రకటించింది దీని ప్రకారం అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఎనిమిది వందల అరవై ఐదు కోట్ల తెలంగాణ ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఆరు కోట్లు నష్టపోయింది రాష్ట్రాలకు ఈ ఏడాది పన్నుల వాట కింద లక్షల కోట్ల పంపిణీ చేయాల్సి ఉందని కేంద్రం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి బడ్జెట్లో అంచనా వేసింది కానీ ఏడు నెలల కాలంలో బదిలీ చేసింది ముప్పై ఏడు పాయింట్ ఎనభై ఎనిమిది శాతం మాత్రమే కేంద్రానికి ఇప్పటి వరకు బడ్జెట్ అంచనాల్లో ముప్పై ఒకటి పాయింట్ ఐదు నాలుగు శాతం అంటే ఏడు వేల ఏడు లక్షల ఎనిమిది వేల మూడు వందల కోట్ల ఆదాయం రాగా ఖర్చు మాత్రం యాభై నాలుగు పాయింట్ ఆరు ఒకటి శాతం కి చేరింది ఇందులో ఎనభై ఎనిమిది పాయింట్ పన్నెండు శాతం రెవెన్యూ మూలధన వ్యయం కిందకు వెళ్ళింది రెవెన్యూ వ్యయంలో రుణాలపై వడ్డీ కోసం ఇరవై రెండు పాయింట్ ఏడు ఏడు శాతం సబ్సిడీల కోసం ఖర్చు చేసినట్లు కేంద్రం పేర్కొంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా రాష్ట్రాలకు తగిన నష్టం జరిగింది అని ఈ విధంగా వెల్లడించడం జరిగింది ఇలాంటి ఎన్నెన్నో ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నెన్నో ముఖ్యమైన విషయాలు మీకు అందించడానికి ఎప్పుడు మా ఛానల్ ముందంజలో ఉంటుందని తెలియజేస్తూ అతి త్వరలో మరిన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకొని మీకు అందించడానికి మీ ముందుంటాను అప్పటి వరకు సెలవు థ్యాంక్ యూ ఫ్రెండ్స్